రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. సో ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసరికి గుంటూరు వచ్చేసరికి ఇప్పుడు తెనాలి. ఈ తెనాలి సీట్ అయితే మొన్నటిదాకా ఒక పెద్ద ఒక విధ్వంసానికి కావచ్చు. తెనాలి నుంచి జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర గారు పోటీ చేస్తారని మొన్నటిదాకా పెద్ద ఒక గందరగోళం అయితే నెలకొని ఉంది తెనాల నుంచి. సో ఇప్పుడు తెనాల నుంచి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అన్నాబత్తిని శివకుమార్ వైసీపీ ఎమ్మెల్యే అయినా. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, గారు పోటీ చేయడం జరుగుతుంది ఉమ్మడి కుటుంబంలో భాగంగా. ఈ అన్నాబత్తిన శివకుమార్ గారు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే కులస్థుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాలపాటి రాజేంద్ర, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెప్తే. సో ఆయన పూర్తి మద్దతు, నా పూర్తి మద్దతు మొత్తం నాదెండ్ల మనోహర్ గారికి ఉంటుంది. నా కోసం టీడీపీ కార్యకర్తలు ఎలా అయితే పనిచేశారో జనసేన నుంచి పోటీ చేయబోయే నాదెండ్ల మనోహర్ గారికి కూడా అలాంటి మద్దతు అంతకు మించి ఖచ్చితంగా ఉండాలని అక్కడున్న మాజీ ఎమ్మెల్యే నా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి మనోహర్ గారికి మద్దతు పలకడం అయితే జరిగింది. సో వీళ్ళ ఉన్న ప్లస్ మైనస్ ఏంటో తెలుసుకున్నావా? అన్నాబత్తిని శివకుమార్ గారు ఏమో ఉన్న ప్లస్ ఏంటంటే జనాల్లో ఎక్కువ ఉంటారని ప్లస్, జనంలో మమేకం అవుతారు. ఇంకోటి వచ్చరికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంట బాగా చేరవేశారని ఒక ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఆర్థికంగా కానీ లేకపోతే ఎవరైనా దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయడం కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించడం కానీ అలాంటి సందర్భాలు ఆయన దగ్గర ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి హాస్పిటల్ సంబంధించి. సో నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే జనాల్లోకి వెళ్ళడం కానీ, ఆయన ఏంటంటే అన్నాబత్తిన శివకుమార్ వచ్చినా లోకల్ అతనే, జనాల్లోకి వెళ్ళడం కానీ సంక్షేమ పథకాలు అందించడం కానీ, ఇంకోటి వచ్చరికి హాస్పిటల్కి ఏమన్నా అర్జెంట్ అత్యవసరమైన ఏర్పడితే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తారని అక్కడ ఉన్న జనాల్లో ఉన్న సర్వే అయితే మేము తీసుకురావడం జరిగింది. మొన్న తెనాల నుంచి ఒక పొలిటికల్ డ్రామా అయితే నడిచింది. ఒక సందేశం నుంచి గీతాంజలి మ్యాటర్ విషయంలో కూడా ఒక పొలిటికల్ డ్రామా అయితే నడిచింది. ఈ గీతాంజలి కూడా అన్నాబత్తిన శివకుమార్ గారికి బాగా క్లోజ్ అని, అన్నాబత్తిన శివకుమార్ గారికి కొంచెం పొలిటికల్గా ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా ఈ వాలంటీర్ ఖచ్చితంగా అన్నాబత్తిన శివకుమార్ దగ్గరికి వెళ్తూ ఉంటారని, తరచుగా ఏమైనా ఫంక్షన్ జరిగినా సరే అన్నాబత్తిన శివకుమార్ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారని, చనిపోకముందు గీతాంజలి గారు చెప్పారేమో చెప్పిన మాటలు ఇవన్నీ. సో అన్నాబత్తిన శివకుమార్ గారు ఉన్న ప్లస్ పాయింట్స్ ఇవి. మైనస్ ఏంటంటే ఈ అన్నాబత్తిన శివకుమార్ దగ్గర భూ కబ్జాలు చేశారని, సరిగ్గా రోడ్డు రవాణా లేదని, ఆ తెనాలిలో ఉన్న కాలువలు ఏదైతే ఉన్నాయో సరిగా ఆ మున్సిపాలిటీ కూడా సరిగ్గా క్లీన్ చేయరని, తెనాలిలో ఉన్న మున్సిపాలిటీ కూడా సరిగ్గా క్లీన్గా ఉండదని, రోడ్లు సరిగా లేవు, బ్రిడ్జిలు సరిగా లేవు, అలాగే ఆ నీటి సంబంధించిన కొరత కూడా తెనాలిలో ఎక్కువగా ఉందని అక్కడ ఉన్న ప్రజలు అయితే ఆరోపించడం జరిగింది. అదే క్రమంలో తెనాలిలో రౌడీజం అనేది ఒక ఈ మధ్య బాగా పుంజుకుంది అన్నాబత్తిన శివకుమార్ గారి నేతృత్వంలోని అక్కడ ప్రజలు అయితే ఆరోపిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారి విషయం వచ్చేసరికి ఈయన జనసేన పార్టీకి వీర విధేయుడని చెప్పుకోవచ్చు. దాదాపు 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటున్నారు. వీళ్ళ నాన్నగారు నాదెండ్ల భాస్కర్ అనే వ్యక్తి మాజీ సీఎం కొడుకు వచ్చేసి ఈ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సెకండ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటోడు ఈ నాదెండ్ల మనోహర్. లాస్ట్ టైం కూడా జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేశారు కానీ అక్కడ ఓటమి పాలవడం జరిగింది. ఆయనకప్పుడు దాదాపు 28,000 ఓట్లు అయితే వచ్చాయి కానీ అక్కడ జగన్ వేవ్ అని చెప్పుకోవచ్చు, జగన్ గాలి అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఆ జగన్ అప్పుడున్న ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఆ గాలిలో అయితే అన్నాబత్తిన శివకుమార్ గారు అయితే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ గాలిలో నాదెండ్ల మనోహర్ గారు అయితే ఓడిపోవడం జరిగింది. అక్కడ ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర గారు, ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ గారికి బాగా సపోర్ట్ ఉంది. తెనాలి కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి నాదెండ్ల మనోహర్ గారికి బాగా సపోర్ట్ ఉంది. ఆలపాటి రాజేంద్ర గారు కూడా
నా పూర్తి మద్దతు జనసేన పార్టీకి మనోహర్ గారికి ఉంటుందని స్పష్టం చేయడం అయితే జరిగింది. ఆర్థికంగా వచ్చేసరికి అన్నా పార్టీని సుకుమార్ గారు కూడా చాలా బలవంతుడు ఆర్థికంగా. దాదాపు అక్కడ ఉన్న మున్సిపాలిటీ తెనాలిలో ఉన్న మున్సిపల్ ఏరియా కానీ, తెనాలిలో చాలా భూములు ఉన్నాయని, కబ్జాలు పెట్టిన డబ్బులు కూడా చాలా ఉన్నాయని ఆయన బయట ఆయన ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ ఆరోపణలో భాగంగా తెనాలిలో కూడా ఈ అన్నాభద్రి శివకుమార్ అనే వ్యక్తి కూడా బాగా ఆర్థికంగా బలస్తుడు అని, అక్కడ ఆర్థికంగా బలస్తుడని అక్కడ జనాల్లో అయితే స్పష్టంగా కనబడుతుంది మనకి. నాదేళ్ళ మనోహర్ వచ్చేసి ఈయన కూడా ఆర్థికంగా బలవంతుడని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు సీఎం కాబట్టి ఈయన కూడా ఆర్థికంగా బలవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈ బలవంతుల్లో భాగంగా ఈసారి తెనాల్లో గెలబోయే సీట్ ఏదంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన నుంచి పోటీ చేసిన ఈ జనసేన సెకండ్ లీడర్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, ఈయన ఖచ్చితంగా తెనాల నుంచి గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఎందుకంటే మొన్న జరిగిన గీతాంజలి మటర్ విషయంలో కూడా అన్నాభద్రి శివకుమార్ గారికి కొంచెం బ్యాడ్ నేమ్ అయితే తేవడం జరిగింది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ట్రోల్స్ వల్ల చనిపోయిందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మరలా మీరు శవ రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ ఆరోపణలో భాగంగా అన్నాభద్రి శివకుమార్ గారి పేరు రావడం కూడా గమనార్హం. ఎందుకంటే వాళ్ళ వైసీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ తెనాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ గీతాంజలి. ఆమె చనిపోయినప్పుడు ఆ శివకుమార్ గారి పేరు, నా శివకుమార్ గారు మా ఇంటికి వస్తూ ఉంటారు తరచుగా, మా పిల్లలకి ఆ మెచ్యూర్ ఫంక్షన్ కూడా వచ్చినప్పుడు శివకుమార్ గారు వస్తూ ఉంటారు, మమ్మల్ని అందరికీ దగ్గర తీసుకుంటూ ఉంటారని చెప్పారు. కానీ ఆ శవరాజకీయాలు చేస్తారని టీడీపీ ఆరోపిస్తుంది కాబట్టి ఈయనకి ఏమైనా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉండొచ్చు, శివకుమార్ గారికి మైనస్గా ఏమైనా ఉండొచ్చు. నాదెండ్ల మనోహర్ గారు అంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏదో చేయాలని భావం ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ. సో ఖచ్చితంగా టీడీపీ నుంచి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన పార్టీకి వచ్చిన సీటు నాదెండ్ల మనోహర్ గారిది. ఖచ్చితంగా తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు గెలుపొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మా సరే తెలియనిది.